కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని టీడీపీ నెల్లూరులోని 4వ డివిజన్ జాకిర్ హుస్సేన్ నగర్ లో టీడీపీ మాజీ కార్పొరేటర్ మామిడాల మాధు ఆధ్వర్యంలో బాలితుల బంధుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ ఇన్ఛార్జ్ కోటమరెడ్డి శ్రీనివాసులెడ్డి గడప గడపకు వెళ్లి కరపత్రాలను అందజేస్తూ వారి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అత్యాచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని టీడీపీ నెల్లూరులోని 4వ డివిజన్ జాకిర్ హుస్సేన్ నగర్ లో టీడీపీ మాజీ కార్పొరేటర్ మామిడాల మాధు ఆధ్వర్యంలో బాలితుల బంధుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ ఇన్ఛార్జ్ కోటమరెడ్డి శ్రీనివాసులెడ్డి గడప గడపకు వెళ్లి కరపత్రాలను అందజేస్తూ వారి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి. ఎన్నికల ముందు పాదయాత్రలో అవాతాతలు మీకు నేనున్నాను. ఒక్క రూపాయి పెంచను. చంద్రబాబు బాదురే బాదురున్నాడు. ఈరోజు ఎవరు బాదురే బాదురు? ఇప్పుడు పగిలిపోతున్నాయి. కరెంటు బిల్లు చూస్తే ఇవి పగిలిపోతుంది. ఇంటి పన్ను చూస్తే మొహం పగిలిపోతుంది. అదే చెత్త పన్ను చూస్తే ఒళ్ళు పగిలిపోతుంది. అదే ఆర్టీసీ ఛార్జీలు చూస్తే మనిషి పగిలిపోతున్నాం. ఇవన్నీ కూడా సర్వనాశనం అయిపోయింది. ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ఈ రాష్ట్రాన్ని తొందరగా జగన్మోహన్ రెడ్డిని ఇంటి సాగనంపిస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. ఇంకా చూస్తే మాజీ మంత్రి కాబోయే మాజీ ఎమ్మెల్యే ఆయన ఇంతకుముందు గతంలో ఎప్పుడు పట్టినా నారాయణ గారిని చీకట మంత్రి చీకట మంత్రి అనేవాడు. నేను నిన్న ఒకటి అడుగుతున్నా, అదే చీకట మంత్రి అనే వ్యక్తి నెల్లూరుని భారతదేశంలో ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండంగా ఆ రోజు అభివృద్ధి చేశారు. ఆయన అజీజ్ గారు కలిసి మేము ఉండాల్సి ఉన్నాం. ఎన్నో పార్కులు, ఎన్నో రోడ్లు, 24 అవర్స్ ఇంటూ వాటరు, అదే రకం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటే రెండో నారాయణ గారు చేసింది. ఇన్ని చేస్తే నువ్వు చీకట మంత్రి అన్నావు. నువ్వు పగల మంత్రి, 9 గంటల పడుకో, 9 చేస్తావు, మంచిదే. ఏం చేసావు చెప్పు? ఈ ప్రజారికానికి అనిల్ కుమార్ యాదవ్ ఏం చేసావు? ఒక అభివృద్ధి చూపించావా? 3 సంవత్సరాలు అయింది. నీ నోటితోనే చెప్తున్నా ఈరోజు. నేను మంత్రిగా కార్యకర్త దూరం అయిపోయాను. నేను క్షమించండి, ఇంకా దగ్గర అవుతాను. ఇంకా దగ్గర ఏదైంది? అయిపోయింది, ఇంకా పూర్తిగా అయిపోయింది.